మంగళవారం విడుదల చేసిన ఏషియా కప్ షెడ్యూల్పై బీసీసీఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. టోర్నీలో భాగంగా సెప్టెంబర్ 19వ తేదీన భారత్ పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే షెడ్యూల్ను తయారు చేసిన తీరును బీసీసీఐ తప్పుపడుతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యూఏఈ వేదికగా సెప్టెంబర్లో ఏషియా కప్ జరగనున్న సంగతి తెలిసిందే. బుర్ర పెట్టే షెడ్యూల్ను సిద్ధం చేశారా అంటూ బీసీసీఐ మండిపడుతోంది. భారత్కు వరుసగా 2 రోజులు 2 మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. ఇది ఎలా సాధ్యమని ఓ బీసీసీఐ అధికారి అన్నారు. షెడ్యూల్ ప్రకారం ముందు రోజు ఒక క్వాలిఫైర్ మ్యాచ్ లో టీమిండియా తలపడనుంది. మరో క్వాలిఫైర్ మ్యాచ్ ఆడనున్న పాక్ కి మాత్రం భారత్ తో మ్యాచ్ కోసం 2 రోజుల విరామం లభిస్తోంది. ఇది గమనించిన బీసీసీఐ ప్రణాళిక సిద్ధం చేసే ముందు కొంతైనా ముందు వెనక ఆలోచించరా అంటూ నిర్వాహకులపై అసహనం వ్యక్తం చేసింది. ఈ రోజు మ్యాచ్ ఆడిన జట్టు రేపటి మ్యాచ్ కు వెంటనే ఎలా సిద్ధమవుతుంది? అందులోనూ ఇదేమైనా సాధారణమైన మ్యాచా? భారత్ పాక్ ల మధ్య క్రికెట్ మ్యాచ్, పాక్ కేమో 2 రోజుల విరామం ఇచ్చారు. భారత్ మాత్రం ఎటువంటి విరామం లేకుండా మ్యాచ్ కు సిద్ధపడాలి? ఇది బుర్రలేని షెడ్యూల్, దీన్ని ఎంత మాత్రం అంగీకరించలేం. ఆ మ్యాచ్ ను రీషెడ్యూల్ చేయాల్సిందే అని బీసీసీఐ డిమాండ్ చేసింది. ఏషియా కప్ టోర్నీలో 2 గ్రూపులున్నాయి. ఇప్పటికే ఈ టోర్నీకి ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ అర్హత సాధించాయి. మరొక స్థానం కోసం యూఏఈ, సింగపూర్, ఒమన్, నేపాల్, మలేషియా, హాంకాంగ్ తలపడనున్నాయి. ఆ ఒక్క స్థానం కోసం వీటిలో ఒక దేశం క్వాలిఫైర్ మ్యాచ్ల ద్వారా ఎంపికవ్వాలి. గ్రూప్ ఏలో ఇండియా, పాకిస్తాన్ క్వాలిఫైర్స్ ఉంటాయి. గ్రూప్ బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లున్నాయి. 18వ తేదీన క్వాలిఫైర్ జట్టుతో భారత్ ఆడుతుంది. ఆ తర్వాత రోజే 19న మళ్లీ పాకిస్తాన్ తో భారత్ ఆడాల్సి ఉంటుంది. అయితే ఈ షెడ్యూల్ పై బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మరోవైపు 16వ తేదీన క్వాలిఫైర్ టీంతో ఆడిన పాకిస్తాన్ 2 రోజుల గ్యాప్ తీసుకుని భారత్ తో తలపడనుంది. దీంతో షెడ్యూల్ సరిగా లేదని బీసీసీఐ ఆరోపిస్తోంది. 2 గ్రూపుల నుండి టాప్ 2 టీమ్స్ సూపర్ 4 కు క్వాలిఫై అవుతాయి. ఈ ఏషియా కప్ ఫైనల్ సెప్టెంబర్ 28న జరగనుంది.